వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ గా చేసిన మ్యాన్షన్ ట్వంటీ ఫోర్ అనే వెబ్ సిరీస్ డిజినీ పర్సన్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆరు ఎపిసోడ్ తో మూడు గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే ట్రైలర్ లో చెప్పినట్టుగానే హీరోయిన్ తండ్రి కనిపించకుండా పోతాడు అతని మీద దొంగ అని ముద్రపడుతుంది అతను లాస్ట్ గా ఒక బంగ్లాలోకి వెళ్ళాడని తెలుసుకున్న హీరోయిన్ అక్కడికి వెళ్ళి ఏం తెలుసుకుంది అనేది వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ బానే ఉంది అలాగే మెయిన్ ప్లాట్ దగ్గరికి త్వరగానే వెళ్ళిపోయారు కానీ అక్కడికి వెళ్ళిన హీరోయిన్ ఏదో చేస్తుంది ఏదో తెలుసుకుంటుంది అని చూస్తుంటే ఆవిడ మాత్రం ఒక వాచ్మ్యాన్ దగ్గర కూర్చొని ఆ బంగ్లాలో జరిగిన కథలన్నీ వింటూ ఉంటుంది ఆ స్టోరీస్ అయితే బేటికవి బాగానే ఉంటాయి నాకైతే ఫస్ట్ స్టోరీ అంత బాగా అనిపించలేదు కానీ తర్వాత వచ్చిన అబికా గోర్ రాజీవ్ కనకాల అమర్దీప్ నంతు స్టోరీస్ అయితే బాగానే అనిపించాయి నాకైతే రాజీవ్ కనకాల నంతు స్టోరీస్ కొంచెం ఎక్కువ నచ్చాయి ఇక ప్రతి స్టోరీకి ఎండింగ్ లో ఇచ్చిన క్లారిటీ అయితే బాగా అనిపించింది కాకపోతే ప్రతి ఎపిసోడ్ లోనూ కాసేపు ఆ క్యారెక్టర్లు భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అలా తిరుగుతూ మనల్ని కూడా భయపెట్టడానికి ట్రై చేస్తాయి అలాంటివి చాలా చోట్ల చూడడం ప్రతి ఎపిసోడ్ లో నాకు కామన్ గా ఉండడం వల్ల అలాంటి సీన్స్ వచ్చినప్పుడు నాకైతే చూడడం కొంచెం కష్టంగా అనిపించింది ఇక ఈ వెబ్ సిరీస్ చూస్తున్న సేపు అయితే నాకు రెండు డౌట్లు వస్తూనే ఉన్నాయి అవి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏమైందో తెలుసుకుందామని వచ్చి దాని గురించి ట్రై చేయకుండా వాచ్మెన్ చెప్పే సొల్ అంతా ఎందుకు వింటుందో అనిపించింది దాని క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చారు కానీ అది ఫుల్ గా సాటిస్ఫైయింగ్ గా అనిపించలేదు ఇక ఇంకోటి ఏంటంటే అది పాడిపడిన పడిన బంగ్లా చూపిస్తారు కానీ అందులో జరిగే స్టోరీలు మాత్రం ప్రెసెంట్ లోనే జరుగుతున్నట్టుగా ఉంటాయి అదేంటో అర్థం కాలేదు వెబ్ సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో ట్విస్ట్ వెబ్ సిరీస్ కి ఇచ్చిన ఎండింగ్ బాగున్నాయి వెబ్ సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వెబ్ సిరీస్ కి బాగా ప్లస్ అయింది అలాగే వెబ్ సిరీస్ లో తెలిసిన యాక్టర్స్ ఉండడం వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా వెబ్ సిరీస్ కి ప్లస్ అయింది ఈ వెబ్ సిరీస్ గురించి ప్రెస్ మీట్ లో ఓంకర్ గారు మాట్లాడుతూ కావాల్సినంత బడ్జెట్ ఇవ్వలేదని చెప్పారు కానీ ఈ వెబ్ సిరీస్ చూసా ఇక నాకైతే ఈ వెబ్ సిరీస్కి ఈ బడ్జెట్ సరిపోద్దేమో అనిపించింది ఇక ఫైనల్గా వీటన్నిటికీ ఓకే అనుకుంటే ఈ వెబ్ సిరీస్ బాగానే ఉంటుంది ఇక వెబ్ సిరీస్లో ఎలాంటి అలర్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఇక ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియోను క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి